సీఎం కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలు సకల జనులు సంతోషంగా ఉన్నారన్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు. గత 9 ఏళ్లలో రాష్ట్ర వ్యవసాయ చిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. 22 రోజుల పాటు జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు 2వ తారీఖున 10వ వసంతంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు, తెలంగాణ యావత్ ప్రజలకు, ప్రధానంగా నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ 9 సంవత్సరాల పరిపాలన, కేసీఆర్ నాయకత్వంలోని పరిపాలన మనం ఒకసారి భేదం చేసుకున్నప్పుడు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి పద్ధతుల్లో యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పౌరునికి, ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైనటువంటి లబ్ధిని అందించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో ప్రధాన భాగంగా 70% ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. దేశంలో ఎస్ఓఆర్ స్టేట్ ఓన్ రిసోర్సెస్లో కానీ జిఎస్డిపిలో కానీ ముందంజలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్నటువంటి జీతభత్యాలు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అందుకోవడం లేదు. ఏ వర్గాన్ని కూడా ఆదుకోవాలి, ఎవరు ఆపదలు ఉంటే వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు సంతృప్తికరంగా ఉండాలనేటువంటి విధానంతోనే ఇవాళ ఈ ప్రభుత్వం ఏ పద్ధతుల్లోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని నిధులు, నియామకాలు, నీళ్ళు అనేటువంటి పద్ధతుల్లో తెచ్చినారు, అదే పద్ధతుల్లో ఇవాళ 150,000 మందికి ఇప్పటికీ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం, ఈ సంవత్సరం మరొక 80,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. కానీ ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమ ఫలాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఒక ఈర్ష్యా ద్వేషంతో కేవలం కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించాలనే దురుద్దేశంతో మాత్రమే విమర్శలు చేస్తూ ఉన్నారు తప్ప మరొకటి లేదు.